జోష్ 50 రోజులు ఉండాలి మనకు. ఇప్పుడు ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు, పెద్దలు జగదీష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. దేవరకొండ నియోజకవర్గ నాయకులు బీలియ నాయక్ గారు, వారి సహచరులందరూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ఈ సభను నిర్వహిస్తున్న మిత్రులు, సభాధ్యక్షులు, దేవరకొండ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు మిత్రులు రవీంద్ర కుమార్ గారు, పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక ఇండస్ట్రియల్ శాఖ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు పెద్దలు కేటీఆర్ గారికి, మిత్రులు, ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు, డాక్టర్ శివన్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, వేదిక పైన మాజీ శాసనమండలి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, గెల్లి శ్రీనివాస్ గారు, దేవరకొండ నియోజకవర్గం నుంచి వచ్చిన గౌరవ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గాలి వీస్తూ ఉంది. నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదని, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలని, సమైక్యాంధ్ర పాలనలో అత్యంత ఎక్కువ నష్టపోయిన ప్రాంతం దేవరకొండ, మునుగోడు ప్రాంతాలతో సహా నల్గొండ జిల్లా ఒకనాడు సాగునీళ్లు కాదు, మంచినీళ్లు కూడా లేక వచ్చేది విషమని తెలిసినా ఈ ఒక్కరోజు బతికితే చాలనుకొని ఆ విషయాన్ని దాగినం. ఫ్లోరోసిస్ మహమ్మారి బారిన పడ్డం, నాశనమైనం. ఒకటి కాదు, రెండు కాదు, 2.5 లక్షల మంది బిడ్డలు కాంగ్రెస్ నిర్వాకం వల్ల వాళ్ళ జీవితాలను అర్ధాంతరంగా ముగించిండ్రు. వేలాది మంది రైతులు కాంగ్రెస్ పాపం వల్ల కరెంటు లేక, కాలువల్లో నీళ్లు లేక వ్యవసాయాలు నాశనమై ఆత్మహత్యల పాలైనరు, ఆకలి చావుల పాలైనరు. అన్నం పెట్టే రైతన్న తనే అన్నం లేక ఆకలితో చచ్చిపోయిండు. ఒకప్పుడు వ్యవసాయంలో అద్భుతంగా విలసిల్లిన ఉమ్మడి నల్లగొండ జిల్లా కేవలం 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఆకలి చావులకు నిలయమైంది, ఆత్మహత్యలకు నిలయమైంది. వ్యవసాయమే ఆధారంగా బతికిన జిల్లాలో ఒక్క చుక్క నీళ్లు లేక, కనీసం మంచినీళ్ళ సోయి కూడా లేక మేము మాత్రం ఎదుగుతున్నాం, ఇంతే తెత్తు ప్రజలు మాత్రం మోసం చేస్తూనే ఉంటామని చెప్పి 6 దశాబ్దాలు మోసం చేసిన ఆ నాయకుల్ని కాదని, తెలంగాణ తెచ్చిన కేసీఆరే మమ్మల్ని పరిపాలించాలని, కేసీఆర్ గారికి మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆఖరి చావులకు నిలయంగా ఉన్న నల్గొండ జిల్లా ఇవాళ భారతదేశానికి అన్నపూర్ణగా మారే పద్ధతుల్లో అద్భుతంగా ఈ దేశంలోనే అత్యంత ఎక్కువ వరి దిగుబడిని పండించిన జిల్లాగా వరుసగా 5 సంవత్సరాలు రికార్డు సృష్టించడానికి మన నాయకుడు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు, వ్యవసాయ రంగం పైన వారికి ఉన్న అపారమైన ప్రేమ, రైతుల పట్ల వారికి ఉన్న దార్శనికత ఇవాళ నల్గొండ జిల్లాను తలెత్తుకొని గర్వంగా తిరగగలిగిన స్థితికి తీసుకొచ్చింది. మరి ఇటువంటి జిల్లాలో తప్పకుండా మేము ఈ పద్ధతి కొనసాగాలి, ఈ అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ ఉండి తీరాలని
2018 సీట్లు ఆ తర్వాత వచ్చిన వరుస ఉపఎన్నికల్లో కాంగ్రెస్ భరతం బట్టి జిల్లాలో 12కు 12 సీట్లను ఇచ్చింది నల్గొండ జిల్లా ప్రజానీకం మళ్ళీ ఇవాల ఎన్నికలు వచ్చిన సందర్భంలో మళ్ళీ పాత నాయకులు కుట్రలకు తెరదీస్తున్నారు మీవేద ఉద్దరిస్తామని వస్తున్నారు ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు 60 ఏళ్ళు చేయని వాళ్ళు ఇప్పుడు కొత్తగా చేసేదేం లేదు కేసీఆర్ని కాదని వాళ్ళని సొంతంగా ఆలోచించే శక్తి ఉన్నోళ్ళు కాదు 60 ఏళ్ళ అవకాశం ఇచ్చిన అవకాశంతోని జిల్లా నాశనం చేసిండ్రు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిండ్రు తప్పకుండా నల్లగొండ జిల్లా ఇవాల జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే అది కేసీఆర్ తోనే సాధ్యమైతది బీఆర్ఎస్ తోనే సాధ్యమైతది గులాబీ జెండా తోనే సాధ్యమైతది అందుకే ప్రతి ఒక్కరం కూడా బీఆర్ఎస్ ను బలపర్చాలి కేసీఆర్ గారి నాయకత్వంలో నడవాలి కాంగ్రెస్ కుట్రల్ని తిప్పికొట్టాలి అందుకే మేము కూడా వస్తున్నామని చెప్పి ప్రత్యేకించి గిరిజన బిడ్డలు దేవరకొండ ప్రాంతంలో ఆ రోజు తినడానికి తిండి లేక పుట్టే బిడ్డల్ని సాధుకోలేక సొంతంగా కన్న బిడ్డల్ని అమ్ముకునే దిస్థితిలో ఉన్న ఆ బాధ నుంచి వాళ్ళ విముక్తి చేసి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాల మన ఆకలి తీర్చిన నాయకుడు కేసీఆర్ వెంటనే నడవాలని గిరిజనులకు వాళ్ళు దశాబ్దాలుగా కోరుతున్న కోరిక గ్రామ పంచాయతీని తండాలు చేసి ఎవరి పరిపాలన వాళ్ళే చేసుకునే అవకాశం ఇవ్వాలి తెలంగాణ ఎట్లయితే సాధించినమో అదే పద్ధతిలో తండాలు కూడా గ్రామ పంచాయతీలు చేయాలని చెప్పి గ్రామ పంచాయతీ తండాలుగా చేయడమే కాదు తప్పకుండా 10% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఆ అవకాశం ఇచ్చి మనందరిని కూడా ముందుకు నడుపుతున్న నాయకుడు కేసీఆర్ గారిని మేము బలోపేతం చేస్తామని చెప్పి ఇవాళ తన సహచరులందరితో కలిసి బీఆర్ఎస్ లో చేరడానికి వచ్చిన మిత్రుడు బీలియా నాయకు స్వాగతం తెలియజేస్తూ తప్పకుండా నల్లగొండ జిల్లాను కేసీఆర్ కిలాగా చేయాలి బీఆర్ఎస్ కంచుకోట చేయాలి 12కు 12 నియోజకవర్గాలు తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ చేతులు పెట్టాలని చెప్పి కోరుకుంటూ బీలియా నాయక్ గారికి స్వాగతం తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ జై కేసీఆర్